నేను శిరీష, నేను ఇక్కడ శాప్ అంటే ఏంటి అనేది చెప్పాలనుకుంటున్నాను. శాప్ అసలు ఎందుకు వాడతారు అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈఆర్పి గురించి ఎందుకు వాడతారు అనేది తెలుసుకోవాలి. ఈఆర్పి మీనింగ్ ఎంటర్ప్రైజెస్ రీసోర్స్ ప్లానింగ్ అండి. సో ఇక్కడ నేను డీమార్ట్ అయితే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో డీమార్ట్లో ఏమేమి ప్రొడక్టివిటీ అవసరమో ఆ ప్రొడక్టివిటీని అయితే ఈ స్టోర్లో స్టోర్ చేస్తారండి. సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండి. ఇక్కడ ఈ స్టోర్కి ఏమేమి అవసరం అనేది తీసుకురావడానికి ఇదండి. సో ఇక్కడ సేల్స్ టీమ్ దుస్తులు, ఆయిల్ ప్యాకెట్స్ ఇలాగ అన్ని చోట్ల నుంచి తీసుకురావడానికి ఇది. సో సేల్స్ టీమ్ కోసం ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అని కూడా అనవచ్చు. ఇక్కడ ఎంత ప్రొడక్టివిటీ కావాలి, ఇంకా ఎంత మిగిలి ఉంది, ఎంత తీసుకురావాలనేది ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇది డీమార్ట్కి సంబంధించిన సొంత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ డీమార్ట్ వాళ్ళని ఒక కస్టమర్ ఆయిల్ ప్యాకెట్ కావాలని అడిగారు అనుకుందాం. సో ఇక్కడ డీమార్ట్ వాళ్ళు వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అడుగుతారు. సో వాళ్ళు వెళ్ళి సేల్స్ టీంలో అడుగుతారు ఆయిల్ ప్యాకెట్ ఉందా ఏంటి అనేసి అని. సో వాళ్ళు వెళ్ళి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అడుగుతారు ఇంకా ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి, ఇంకా ఎంత తీసుకురావాలి ఏంటి అనేసి అని ఇక్కడ అడుగుతారండి. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎంత తయారయ్యింది, ఇంకా డిమార్ట్కి ఎంత కావాలి ఏంటి అనేసి అని ఇక్కడ చూసుకుంటారండి. సో ఇక్కడ నుంచి సర్కిల్ అంతా ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ డిమార్ట్లో కస్టమర్ అనేది వెయిట్ చేయరండి, వేరే షాపింగ్ మాల్కి వెళ్ళి తనకు కావాల్సింది అయితే కొనుక్కుంటారండి. సో ఇక్కడ ఈ కస్టమర్ వల్ల బిజినెస్ లాస్ అవుతుంది, అలాగే కొంత రెవెన్యూ కూడా లాస్ అవుతుంది. ఇదంతా ఒక కమ్యూనికేషన్ అండి. సో ఈ కమ్యూనికేషన్ రాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఉండాలి. సిస్టమ్లో స్టోర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, అలాగే సేల్స్ టీమ్, అలాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ డేటా అనేది స్టోర్ ఉంటే వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఇన్ఫర్మేషన్, వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ డేటా అంతా ఈఆర్పి వాళ్ళ దగ్గర ఉంటే కనుక సో డీమార్ట్లో మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో అదే ఈఆర్పి అండి. ఈఆర్పి మీన్స్ ఎస్ఏపి. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిరీష్ శ్రీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.